కండువ వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువ వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువ వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా, మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి, లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకడు వస్తాడు అదే ప్లేస్ లో, మరొకడు వస్తాడు పట్టుకోండి. ఈ 10 రోజులు పనిచేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పనిచేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులో అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్లీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటల కల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది.